బ్యాక్ టు బులెటిన్. రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్నారు మంత్రి గంట. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు గంటను స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు 14th ఫైనాన్స్ కమిషన్ గాని రైల్వే బడ్జెట్ గానిండి లేకపోతే నిన్న వచ్చిన జనరల్ బడ్జెట్ గాని యాక్చువల్ గా ఈ కొత్త రాష్ట్రానికి ఏ విధంగా ఉండాలని ఆశించామో అలాగ మాత్రం లేదు. అది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. దీని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించారు. ఖచ్చితంగా కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ ఆశించాము, ఆ స్థాయిలో రాలేదని చెప్పి బాధపడడం జరిగింది. దాంతోపాటు మరి జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన పోలవరం లాంటి ప్రాజెక్టు కూడా కేవలం 100 కోట్లు కేటాయించడం అనేది చాలా బాధాకరం. అది ఎందుకంటే 100 కోట్లకు కేటాయిస్తే అది ఎన్నేళ్ళు కంప్లీట్ అవుతుంది, దానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి చెప్పారు, దాన్ని కూడా ఇవ్వలేదు. దాంతోపాటు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతి బహిరంగ సభ దగ్గర నుంచి అనేక బహిరంగ సభల్లో చెప్పారు, ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కొత్త రాష్ట్రం నిర్మించుకుందాం, ఢిల్లీ నుంచి రాజధాని కూడా చేస్తామని చెప్పారు. ఆ రోజు మోడీ గారు చెప్పారు. దానికి సంబంధించి ఆ క్యాపిటల్కి ఏం ప్రత్యేకమైన ఒక అనౌన్స్మెంట్ అది లేదు. దాంతోపాటు ఏదైతే రియార్గనైజేషన్ యాక్టు అప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు అప్పుడు అపోజిషన్లో ఉన్న వెంకయ్యనాయుడు గారు కానీ జైట్లీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ స్పెషల్ స్టేటస్ గురించి, అలాగే స్పెషల్ ప్యాకేజ్ గురించి, స్పెషల్ ఇన్సెంటివ్స్ గురించి కూడా స్పెషల్గా మాట్లాడారు. మాట్లాడి ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఉండపోవడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద ముఖ్యమంత్రి గారు మళ్ళీ త్వరలోనే ఢిల్లీ వెళ్తామన్నారు, ప్రధానమంత్రిని కలుస్తారు.